భగవద్ దృష్టి నుంచి పక్కకి తప్పుకోవడమే మృత్యువు అంటారు సాత్సు జాతీయంలో. మృత్యువు మృత్యువు అంటారు, అది అసలు ఉందా లేదా. కొంతమంది శరీరానికి మృత్యువు అంటారు, కొంతమంది మనస్సుకు మృత్యువు అంటారు, కొంతమంది మృత్యువే లేదు అజరామరమైన బ్రహ్మస్వరూపమే ఈ ప్రపంచం అంతా సర్వం కల్విదం బ్రహ్మ అంటారు. ఏది సత్యం అంటే సనత్సుజాతుడు ధృతరాష్ట్రునికి చేసిన బోధలో చెబుతాడు, ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి సదా అప్రమాదం అమృతత్వం బ్రవీమి అంటారు. భగవత్ స్థితి నుండి ఆత్మస్థితి నుండి జారిపడ్డమే మృత్యువయ, అంతకంటే ఏం లేదు. అదే మాయ, అదే సంసారం, అదే మృత్యువు. ఆ స్థితిలోనే ఉండడం అనేదే అమరత్వం అమృతత్వం. దానికోసమే మనిషి తపించాలి. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని తపించాలి మనిషి అంటాడు. అందుకే నీపాదంబుల నుండి జారిపడి మున్నీరైన సంసారము నే పాపంబు మునింగియుంటి జనని. నీ స్మరణలోంచి పక్కకి తప్పుకొని నువ్వు నేను ఒకటే అయినటువంటి అద్వైత స్థితిలోంచి ద్వైత స్థితిలోకి వచ్చి వీరు అనుకుని నాకంటూ ఓ సాలిగూడులాగా ఓ పట్టుపురుగు చుట్టూ అల్లుకున్న దారం గూడులాగా ఒకటి అల్లేసుకుని ఇక నేను నాది అనే విరీతాపత్రయంలో పడి ఇదంతా శాశ్వతం అవ్వాలనే తాపత్రయంలో కూడా ఉన్నానమ్మా, దీన్ని శాశ్వతం చేసుకునే ప్రయత్నంలో ఉండబట్టి అది ఎప్పటికీ శాశ్వతం కాక దాని లక్షణం అది కాదు కాబట్టి నానా బాధ పడుతున్నాను నేను. అందుకని నిన్నే ప్రార్థిస్తున్నానమ్మా, నీ శాపంబుగా ఈ మోహములు దాహములు శాపాలయ్యను జీవితం, అశాశ్వతమైన జీవితాన్ని నశ్వరమైన శరీరాన్ని శాశ్వతం చేసి ఇందులోనే ఇంకా ఏదో నోళ్ళేసుకుందాం ఏదో పొందేద్దామని ప్రయత్నం చేస్తే దుఃఖం తప్పితే ఏం మిగలదు. ఎందుకంటే అశాశ్వతమైనటువంటి దాన్ని శాశ్వతం చేసే ప్రయత్నం చేస్తున్నాం మనం. చీకటిని వెలుగుగా ఎవరూ మార్చలేరు. చీకటి మీద వెలుగు ప్రసరిస్తే చీకటి కనపడనే కనపడదు, ఆ వెలుగులోకే ప్రయాణం చేయాలి. అందుకని దాన్ని ఎంత తోమినా అది వెలుగు అవ్వదు. ఎలక తోక తెచ్చి ఏడాది తోమినా నలుపు నలిపి కానీ తెలుపు కాదు అని. ఆ వస్తువు స్వభావం ప్రకారమే ఉంటుంది. శారీరకంగా సహజమైన లక్షణాన్ని మార్చడం కష్టం, మానసిక లక్షణం కూడా సహజమైతే మార్చడం కష్టం. ఆ వ్యక్తి అనుకుంటే మారచ్చు. అందుకని నా జీవితాన్ని నీ చాపంబుగా చిత్తమున్ రూపం దాల్పకనిము మనోరూపేక్షుకోదండ అన్నట్టుగా నా జీవితాన్ని ఒక చెరుకుగడ చేసి నీ చేతుల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తానమ్మా. కోరికల నిర్మూలంబుగా చేయగన్, రసమయం కావాలి జీవితం అంటే రసోవై సహా రసజ్ఞ రససేవతికి అని తెలుసుకోవాలి కదా. అటువంటి జీవితాన్ని నాకు ఇవ్వమ్మా అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు.